హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే వదిన వాళ్ళు వెళ్ళిపోయారు అండి ఇల్లు చూసారా ఎంత ఘోరంగా ఉందండి అంత ఘోరంగా ఉంది ఫుల్ బట్టలు ఉన్నాయండి వాషింగ్ మిషన్లో వేయాల్సినవి తర్వాత ఇంకా నేను బెడ్రూమ్ కూడా సర్దుతూ ఉన్నాను బెడ్రూమ్లో కూడా అవసరం లేని అన్ని తీసేసుకుంటూ ఇంకా అవసరం ఉన్నాయని సర్దుకుంటూ ఉన్నాను చూడండి ప్రతి ఒక్కటి ఇంకా తీసి పెట్టాను అలాగే హాల్ కూడా మొత్తం అంగడంగ ఉంది ఇవన్నీ సర్దేసరికి నాకు తెలిసి చాలా టైం పడుతుంది ఇంకా బెడ్రూమ్ అయినా కూడా మొత్తం ఉంది ఇది కొంచెం బెటరే కానీ ఇంకా వేరే రూమ్స్ మాత్రం చాలా డట్టిగా ఉన్నాయండి ఇవర్ది ఇవన్నీ సర్ది నేను పని చేసుకునే వారికి ఈరోజు ఏ టైం అవుతుందో ఏంటో అనేసి టెన్షన్ అనిపిస్తుంది కానీ ఇక టకా టకా అన్నీ సర్దుతూ ఉంటాను సర్దని అనుకోండి పని అయిపోతుంది నాకు కూడా ఇంట్లో నీట్గా లేకుండా అస్సలు నచ్చదు దానికోసమే ఇంకా అన్నీ ఇలా సర్దుకోవడం అన్నట్టు ఫస్ట్ సర్దుకుంటాను సర్దుకున్న తర్వాత ఇంకేంటి అనేది మాట్లాడతాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా వదిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటూ ఇంకా ఇల్లంతా సదురుకొచ్చానండి దాదాపు చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ టూ త్రీ అవర్స్ పట్టింది అనుకుంటా ఇంకా ఇల్లు అంతా మళ్ళీ ఊడ్చుకొచ్చి తడిగుడ్డ పెట్టి తూడ్చుకొస్తున్నాను ఎందుకంటే మనం ఇల్లు ఊడ్చినా కూడా ఆ దుమ్మ అనేది అలానే ఉంటుంది తడిగుడ్డ పెట్టి తూడ్చామనుకోండి నీట్గా క్లీన్గా అయిపోతుంది ఇంకా మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇల్లు క్లీన్ చేసుకున్నాము అనేది నాకైతే మెయిన్గా అండి నాకు ఇల్లు నీట్గా ఉంటేనే ఇష్టంగా అనిపిస్తుంది ఇల్లు కానీ బోర్డు కానీ ఏవైనా కూడా కానీ ఈ మధ్యలో ఈ లాక్డౌన్ వల్ల పిల్లలకు స్కూల్ లేకపోవడం వల్ల కొంచెం బద్దగించాను లేకుంటే మార్నింగ్ లేచి పని అంతా కంప్లీట్ చేసుకునేసారిని ఈ మధ్యలో సెవెన్ సెవెన్ థర్టీకి లేవడం వల్ల పని లేట్ అయిపోతుంది ఇంకా ఇల్లు ఊడ్చుకొచ్చి తుడ్చుకొచ్చి తర్వాత స్నానం చేశానండి ఈవినింగ్ టైం అయింది నేను స్నానం చేసేసరికి ఇంకా కేక్ రెడీ చేసుకోవాలి కదా అండి న్యూ ఇయర్కి వచ్చేసి అందుకే కేక్ వచ్చేసి నేనే రెడీ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను కేక్ మనకు బేస్ రెడీ రెడీ చేసుకోవడానికి యూస్ చేస్తున్నానండి క్రీమ్ వచ్చేసి నేను వెజ్ టైప్లో చేస్తున్నాను వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు యూజ్ అయ్యే క్రీమ్ చేస్తున్నాను కాకపోతే బేస్ వచ్చేసి పర్ఫెక్ట్ ప్లఫ్ఫీ కేక్ ఎలా చేసుకోవాలి అనేది చేస్తున్నానండి ముందుగా మూడు కోడిగుడ్లు కొట్టి పోసుకున్నాను ఒక గిన్నెలో వచ్చేసి నేను పక్కా కొలతలతో సహా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ కేక్ వచ్చేసి ఇది బేస్ చేయడానికి అండి తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకున్నాను నేను షుగర్ పౌడర్ తీసుకోలేదు అండి షుగరే తీసుకున్నాను ఈ షుగర్ అంతా కూడా ఇందులో బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి విస్కర్తో కానీ ఇంక మీ దగ్గర బీటర్ ఉంది అనుకోండి ఫ్రెండ్స్ బీటర్ కూడా యూస్ చేయొచ్చు నేను విస్కర్ యూస్ చేశాను ఫస్ట్ కాకపోతే మా వారు చాలా టైం పడుతుంది అనేసి చెప్పారన్నట్టు అందు గురించి ఇంకా నా దగ్గర బీటర్ తీసుకున్నాను కదా మీషోలో అది యూజ్ చేస్తున్నానండి దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ అండి బీటర్ మాత్రం మనకు సూపర్గా యూజ్ అవుతుంది అన్నిటికీ కూడా ప్లఫీ ఆమ్లెట్ వేసుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది నేను ఆల్రెడీ ఒకసారి చెక్ చేశాను మీకు నేను షేర్ చేస్తాను త్వరలోనే ప్లఫీ ఆమ్లెట్ కూడా ఓకేనా ఇంకా మా వారు బీటర్తో అంటా ఉన్నారండి బీటర్తో అయితే పని ఈజీగా అవుతుంది నీకు అనేసి ఇంకా నేను బీటర్ యూజ్ చేశాను షుగర్ కరిగిన తర్వాత ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను అండి ఒక కప్పు షుగర్ ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు మీద ఇంకా పావు కప్పు తీసుకున్నాను మొత్తం మైదాపిండి వచ్చేసి ఒకటి బావు తీసుకున్నానండి షుగర్కి కరెక్ట్ సరిపోయే అంత మెజర్మెంట్ తీసుకున్నాను అన్నట్టు దీన్ని కూడా మొత్తం ఇలా బీటర్తో బీట్ చేస్తున్నాను అండి దీంతో బీట్ చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది బీటర్కి వచ్చేసి నాకు రెండు రకాలుగా వచ్చాయి అన్నట్టు మిషన్ టైప్ ఇది ఒక టైప్ అండి ఇది నేను కేక్ బేస్ చేయడానికి యూజ్ చేస్తున్నాను ఇంకా క్రీమ్ చేయడానికి వేరేది యూజ్ చేస్తానండి మిషన్ వచ్చేసి ఇప్పుడు ఇందులో అరకప్పు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వచ్చేసి అరకప్పే తీసుకున్నాను ఎక్కువ కాదు ఫ్రెండ్స్ ఒక కప్పు తీసుకున్నారనుకోండి కొంచెం మనకేమంటారు మెత్తగా వస్తుంది చాలా మంది చేసే మిస్టేక్ వచ్చేసి ఇదే అండి మనం ఆయిల్ వచ్చేసి ఎక్కువగా తీసుకుంటే ముద్ద ముద్దగా గట్టిగా అవుతుంది అండి అందు గురించి ఆయిల్ కరెక్ట్గా చూసి తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వచ్చేసి వన్ స్పూన్ వేసుకోవాలి వంట సోడా వచ్చేసి అర స్పూన్ తీసుకోవాలి ఇవి రెండు లేదు అనుకోండి ఈనో తీసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇలా వేసుకుంటేనే మనకు కేక్ వచ్చేసి ప్లఫీగా వస్తుంది రెండు సోడాలు ఉంటేనే వేసుకోండి బేకింగ్ సోడా వంట సోడా రెండు ఉంటేనే వేసుకోండి ఇవి రెండు లేకుంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అంటే ఈనో వేసుకోండి ఒకటి సరిపోతుంది ఇవి రెండిటికి బదులు తర్వాత ఇందులో వెనీలా ఎసెన్స్ నేను రెండు స్పూన్లు వేసానండి వెనీలా వైట్ ఎసెన్స్ వేశాను ఎసెన్స్ ఐసెన్స్ నేను రెండు స్పూన్ల దాకా వేసానండి అది వైట్గా ఉంది తీసుకున్నాను చాక్లెట్ కలర్ తీసుకోలేదు అండి ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకోవాలి అండి ఇవి కాచు చల్లర్చిన పాలు అండి పాలు వచ్చేసి నేను అరకప్పు తీసుకున్నాను మనకు కేక్ క్రీమ్ బ్యాటర్ వచ్చేసి పర్ఫెక్ట్గా రావాలి అంటే అన్ని పర్ఫెక్ట్ కొలతలతో తీసుకోవాలి అండి ఇలా పాలు తీసుకోవడం వల్ల కొంచెం మనకు లూజ్గా అవుతుంది ఫ్రెండ్స్ అందు గురించి పాలు మీకు నచ్చితే వేసుకోండి పాలు నచ్చకుంటే వేసుకోకండి నేను ఎగ్లెస్ కేక్ కూడా మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను ఓకేనా ఇదైతే న్యూ ఇయర్కు నేను స్పెషల్గా ప్రిపేర్ చేసుకున్న కేక్ అండి ఇంట్లోనే అది కూడా ఇంకా కేక్ రెడీ కావాల్సిన స్పాంజ్ అనేది రెడీ చేసుకున్నాను ఇప్పుడు క్రీమ్ కి కావాల్సింది రెడీ చేస్తున్నానండి ముందుగా నేను పాలు తీసుకున్నాను ఒక ప్యాన్లో వచ్చేసి ఇందులో రెండు స్పూన్లు మైదాపిండి తీసుకుంటున్నానండి ఇది నేను ఎగ్ లెస్ క్రీమ్ అనేది రెడీ చేసుకోవడానికి ఇలా ముందుగా రెడీ చేసుకుంటున్నాను అండి ఇది మైదాపిండితో రెడీ చేస్తున్నాను మైదాపిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ క్రీమ్ రెడీ చేసుకోవాలి అంటే అంటే ఎగ్ తినని వాళ్ళకైతే ఈ క్రీమ్ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అందు గురించి నేను ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నాను అది కూడా బట్టర్తో కలిపి యూస్ చేస్తున్నానండి ఫస్ట్ ప్యాన్లో అన్ని ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి ఇలా కలుపుకున్నారనుకోండి మనం స్టవ్ మీద పెట్టకముందే మంచిగా రెడీ అవుతుంది అప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి అండి లేకుంటే డైరెక్ట్ స్టవ్ మీద పెడితే ఉండలు ఉండలో అయిపోతుంది అందుకే నేను ఉండలు అనేది ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసి కలిపి తర్వాత స్టవ్ మీద పెడదామనేసి డిసైడ్ అయ్యాను స్టవ్ అనేది పూర్తి సిమ్లో పెట్టుకోవాలి అండి మనం ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు హైలో పెట్టారనుకోండి మాడిపోతుంది కరెక్ట్గా మనకు మైదాపిండి అనేది ఉడకదు ఫ్రెండ్స్ అందు గురించి ఇది నాకు తెలిసిన ప్రాసెస్లో నేను ప్రిపేర్ చేస్తున్నానండి క్రీమ్ వచ్చేసి ఒకటేమో నేను కింద బేస్ వచ్చేసి ఎగ్ యూజ్ చేస్తున్నాను పైన బేస్ వచ్చేసి ఎగ్ లేకుండా యూస్ చేస్తున్నాను ఇది రెండు రకాలుగా మనకు యూజ్ అవుతుంది చూసారా మనకు ఇలా థిక్ క్రీమ్ లాగా రావాలి అండి మనం మైదా పిండితో చేసిన బ్యాటర్ వచ్చేసి ఇలా వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి కాకపోతే అంతకంటే ముందుగా దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి ఉండలు ఏమీ లేకుండా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ అది వచ్చేసి మనం బౌల్లో వేసుకోవడానికి నేను బటర్ పేపర్ లేదు అండి నా దగ్గర బటర్ పేపర్కి బదులుగా నేను ఒక వైట్ కలర్ ఆయిల్ పేపర్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను అందు గురించి పిల్లలై మనకు నోట్బుక్స్లో వైట్ పేపర్ ఉంటుంది కదా దాన్ని రౌండ్గా కట్ చేసి ఇందులో వేశానండి ఇలాగా ఇలా వేసి మనం ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకు కింద వచ్చేసి కరెక్ట్గా వస్తుంది బేస్ వచ్చేసి అంటే కొంతమందికి మాడిపోతుంది డౌట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది అనేసి నేను ఇలా పేపర్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా ఫ్రెండ్స్ అది వేసుకోవాలి మనం సగం వరకే వేసుకోవాలి అండి పూర్తి నిండుగా వేసుకోకూడదు ఎందు గురించి అంటే ఇది కేక్ వచ్చేసి పొంగుతుంది అందు గురించి అండి నేను ఇంకో కేక్ బౌల్లో కూడా వేస్తున్నాను మళ్ళీ మిగతాది వచ్చేసి ఒకటి వచ్చేసి నేను స్టవ్ మీద యూజ్ చేసుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి ఓటీజీలో పెడదామనేసి ఇలా రెండు కేక్లకి సరిపడా నేను బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనం టూ త్రీ మినిట్స్ బాగా తట్టుకోవాలి ఇలా తట్టడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా మధ్య మధ్యలో జామ్ అయినవి అవి కిందికి వెళ్ళిపోతాయి అన్నట్టు అందు గురించి ఇంకో గిన్నెలో వచ్చేసి మనం ఇప్పుడు కేక్ రెడీ చేసుకోవడానికి వేరే గిన్నె తీసుకొని అందులో సాల్ట్ కానీ లేకుంటే ఇసుక ఉంటుంది కదా సన్నపిస్క అది అయినా తీసుకోవచ్చు అండి లేకుంటే ఇవి రెండు లేకుంటే స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇసుక మీద పెట్టామనుకోండి ఇసుక అయిన సాల్ట్ మీద పెట్టామనుకోండి మనకు కరెక్ట్గా వస్తుంది అందు గురించి నేను ఇలా బేక్ చేస్తున్నానండి కొంతమంది కుక్కర్లో కూడా బేక్ చేస్తారు అండి స్టాండ్ పెట్టి కాకపోతే నేను కుక్కర్లో ఎప్పుడు కూడా ఎక్కువ చేయను ఇలా గిన్నెలో పెట్టే చేస్తానండి ఇది గిన్నెలో పెట్టుకునే వాళ్ళకైతే ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం పూర్తి సిమ్లో పెట్టుకోవాలి అండి స్టవ్ అనేది పూర్తి సిమ్లో పెట్టుకొని దాదాపు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ లోపల మనకు ఈ కేక్ అనేది రెడీ అవుతుంది అండి తర్వాత ఆ కేక్ రెడీ అయ్యేంతలోపు మనం ఇప్పుడు కేక్కి కావాల్సిన క్రీమ్ అనేది కూడా రెడీ చేసుకోవాలి కదా దానికోసం నేను హండ్రెడ్ గ్రామ్స్ బట్టర్ తీసుకున్నాను అండి ఈరోజు నేను క్రీమ్ వచ్చేసి బటర్తో చేస్తున్నాను ఎగ్ లెస్ ఆల్రెడీ మీకు ఎగ్తోనే నేను క్రీమ్ ఎలా చేయాలి అనేది చూపించాను మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఓకేనా అది కూడా ఈజీ ప్రాసెస్ బీటర్ ఉంటే ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు అండి క్రీమ్ వచ్చేసి ఇంట్లోనే అందుకోసం నేను ప్రత్యేకించి చూపిస్తున్నాను ఇది మొత్తం మనకు క్రీమ్ లాగా రెడీ అవ్వాలి అండి ఫస్ట్ బటర్ వచ్చేసి నేను ఇంకా గ్లాస్ బౌల్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది అండి త్వరలోనే అది కూడా తీసుకుందాము అనేసి అనుకుంటున్నాను ఇక మీదటి నుంచి మీకు డిఫరెంట్ కేక్ ఐటమ్స్ కూడా చూపిద్దాము అనేసి నాకు ఆలోచన ఉంది అండి అందు గురించి ఇంకా న్యూ ఇయర్ రోజు నేను చేసుకున్న కేకే మేమే కట్ చేసాము అండి పిల్లలతో కట్ చేయించడానికి ఇలా నేనే కేక్ ఇంట్లోనే రెడీ చేశాను మనం ఇంట్లో కూడా ఈజీగా కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి కొంచెం టైం పడుతుంది ఆ టైంని మనం యూజ్ చేసుకొని కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు బట్టర్ మొత్తం ఇలా కరగాలి అండి చూసారా ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా ఫ్రెండ్స్ తోని రెడీ చేసిన క్రీమ్ లేదా అది వేసుకోవాలి అండి ఇందులో ఇది మైదాపిండి యూస్ చేసిన క్రీమ్ అండి మీరు మైదాపిండికి బదులు ఫ్లోర్ కానీ యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఈ మైదాపిండి క్రీమ్ అనేది ఈ బట్టర్లో పూర్తిగా కలిసేటట్టుగా మనం బీటర్తో మంచిగా బీట్ చేసుకోవాలి అండి ఇది ఎగ్లెస్ క్రీము అండి కొంతమంది ఎగ్తో చేసినవి క్రీమ్ కానీ లేకుంటే స్పాంజ్ కానీ కింద ఉన్న బేస్ కానీ తినరు కదా అండి అది తినని వాళ్ళకైతే ఇలా బాగా యూజ్ అవుతుంది క్రీము మనకు ఎగ్ లెస్ కేక్ కూడా దొరుకుతుంది కదా షాప్లో అలా యూజ్ చేసుకోవడానికి నేను ఇలా క్రీమ్ రెడీ చేస్తున్నానండి నేను అసలు మర్చిపోయాను కింద బేస్ కూడా ఎగ్ లెస్ చేస్తే బాగుండేది అనేసి నాకు ఆలోచన తర్వాత వచ్చిందండి ఫస్ట్ రాలేదు ఎందుకు గురించి అంటే ఇంకా ఎగ్ లెస్ కేక్ తినే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది కదా అండి నేను అలా గుర్తుంచుకోలేదు ఫ్రెండ్స్ మర్చిపోయి ఇలా ప్రిపేర్ చేశాను అన్నట్టు చూసారా క్రీమ్ వచ్చేసి మనకు ఇలా థిక్గా అయింది అండి ఇలా తిక్గా అయిన తర్వాత మనకు ఇది ఇంకా కొంచెం తిక్గా కావడానికి ఇందులో పాలు యాడ్ చేస్తున్నానండి ఇవి వచ్చేసి కాచి చల్లార్చిన పాలు ఫ్రెండ్స్ పచ్చి పాలు కాదు ఈ పాలను కూడా మొత్తం ఇందులో మిల్ట్ అయ్యేలాగా బాగా తిప్పకుండా ఉండాలి ఈ బీటర్ని వచ్చేసి మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అనుకుంటా అంతే ఇందులో ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ ఎక్కువగా రావడానికి అంటే టేస్ట్ మంచిగా రావడానికి మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశానండి దాదాపు రెండు స్పూన్లు యాడ్ చేశాను ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి చూసారా నాకు బీటర్ మాత్రం బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అందు గురించి నేను మీషోలో ఖచ్చితంగా తీసుకోవాలి అనేసి తీసుకున్నాను అండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ థర్టీ త్రీ అండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా క్రీమ్ వచ్చేసి మా వారు చేస్తూ ఉన్నారు అన్నట్టు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు నాకంటే మా వారు కరెక్ట్గా చేస్తారు కదా అనేసి ఇంకా మా వారినే చేయబెట్టాను ఈ క్రీమ్ చేయడానికి క్రీమ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అండి అయింది కదా ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆపు వర్షిత్ నేను ఇంకా మా బాగా ఉండేవారు కాబట్టి ఇప్పుడు బయటకు వెళ్ళారు మేము ముగ్గురం కలిసి క్రీమ్ రెడీ చేస్తున్నాము లభిత వచ్చేసి పడుకున్నాడు చూసారా క్రీమ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా రెడీ చేస్తున్నాం అలాగే ఇంకా కేక్ కూడా ఎక్కడి దాకా వచ్చింది చూడాలి అంటే కింద బేసిక్ కేక్ పెడతాం కదండి అది వచ్చేసి రెండు అయ్యాయి ఒకటి వచ్చేసి నేను అవెన్ లో పెట్టేశాను ఇంకొక టెన్ మినిట్స్ ఓకే ఇంకొక కేక్ వచ్చేసి మనకు స్టవ్ మీద పెట్టేశాను ఈ వీడియో వచ్చేసి మీకు ఒక టూ త్రీ డేస్ తర్వాత రావచ్చు ఫ్రెండ్స్ కాకపోతే కేక్ వచ్చేసి నేను బయట కొనుక్కి రాకుండా నేనే తయారు చేసుకుంటున్నాను అది కూడా చాలా చాలా సింపుల్ మెథడ్ లో అండి మనం ఓకే మా పెద్ద కొడుకు వచ్చేసి నాకు పెద్ద అమ్మాయిలా రెడీ అయిపోయాడు కేక్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఓకే పైకి పొంగుతుంది చూడండి ఎలా వచ్చిందో చూడాలి నాకు దాదాపు ఎప్పుడు కూడా కేక్ అయినా బిర్యానీ అయినా పర్ఫెక్ట్గా వస్తాయి కాకపోతే ఈసారి వస్తుందో లేదో నాకు కూడా తెలియదు వచ్చిన తర్వాత నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోను దాదాపు వస్తుందని అనుకుంటున్నాను కరెక్ట్ మెజర్మెంట్స్తో చేశాను ఫ్రెండ్స్ ఇంకా కరెక్ట్ కొలతలతో మీకు కేక్ అనేది నేను చూపిస్తాను ఇది ఒక డిఫరెంట్ కేక్ అండి ఎగ్ లెస్ కేక్ అనుకోవచ్చు ఎగ్ కేక్ అనుకోవచ్చు రెండు రకాలుగా కలిపి చేశాను అన్నట్టు ఇందులో వచ్చేసి కేక్ క్రీమ్ నేనే తయారు చేసుకుంటున్నాను అలాగే కేక్ కూడా నేనే రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ కేక్ చేసినా కూడా క్రీమ్ వచ్చేసి బయట తీసుకొచ్చేదాన్ని అలా కాకుండా ఈసారి ఫస్ట్ అంటే ఫస్ట్ టైం నేను మీషోలో బుక్ చేసుకున్నాను కదా క్రీమ్ బీటర్ వచ్చేసి దాంతో క్రీమ్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు ఎగ్తో ఎలా చేస్తారో క్రీమ్ అనేది మీకు చూపించాను కావాలంటే మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఎగ్ లెస్ గా చూపిస్తున్నాను కొంతమంది క్రీమ్ ఏమంటారు ఎగ్ తినని వాళ్ళు ఉంటారు కదా అండి వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి ఇలా ఎగ్ లెస్ క్రీమ్ అనేది మీకు చూపిస్తున్నాను ఈ రెండు కాంబినేషన్లో కేక్ అనేది ఎలా ఉంటుంది అనేది పూర్తిగా చేసిన తర్వాత మీతో నేను షేర్ చేసుకుంటా ఉంటాను ఓకేనా ఇప్పుడు కొంచెం నేను ఏమంటారు మధ్య మధ్యలో మనం షుగర్ పాకం అద్దుకోవాలి కదా ఫ్రెండ్స్ అది రెడీ చేస్తాను కేక్ వచ్చేసి రెడీ అవుతుంది ఇంకా నేను బయట ముగ్గు వేయాలి బయట వచ్చేసి వచ్చాను కొంచెం నీళ్ళు కూడా కొట్టేశాను సింపుల్గా ఏదైనా చిన్న ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దాదాపు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎంత బిజీగా ఉన్నానో మీ అందరికీ తెలుసు కదా అన్నే వాళ్ళ గృహప్రవేశం వల్ల చాలా చాలా బిజీ అయిపోయాము ఇంకా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా ఈ న్యూ ఇయర్లో మీరు అందరు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది నాతో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీలైతే లైవ్లోకి వస్తాను లేకుంటే లేదు కంపల్సరీ అయితే ఇప్పుడు కేక్ చేసుకొని ట్వెల్వ్ వరకు టువెల్వ్ తర్వాత కట్ చేద్దాం అనుకుంటున్నాము ఆ ఐడియా అయితే ఉంది కాకపోతే ఎలా అవుతుందో చూడాలి సక్సెస్ఫుల్లా లేకుంటే కాదా అనేసి మేమే చెక్ చేసుకోవాలి అండి కేక్ రెడీ అయిపోతుంది ఫస్ట్ నేను బయట పని చూసుకొని రావాలి బయట వచ్చేసి నీళ్ళు కొట్టేస్తాను ముగ్గు వేసి సింపుల్గా ఏదైనా రంగులు నింపేస్తే కలర్స్ ఆల్రెడీ ఉన్నాయి అండి ఓకే ఇంకా కేక్ క్రీమ్ రాసేటప్పుడు మెతడ్ అంతా చూపిస్తాను మీ అందరికి తెలుసు కదా నేను ఎలా అప్లై చేస్తాను అనేది ఇదివరకు ఆల్రెడీ నేను దాదాపు ఒక ఫోర్ ఫైవ్ కేక్స్ చూపించాను అవి చాలా బాగా ఏమంటారు చాలా బాగా వెళ్తా ఉన్నాయండి వ్యూస్ దానికి చాలా బాగున్నాయి త్రీ ల్యాక్ ఫోర్ లాక్ వ్యూస్ ఉన్నాయండి అందుకే ఇంకా డిఫరెంట్ కేక్స్ ట్రై చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను నాకు కేక్స్ చేయడం చాలా ఇష్టం చాలా బాగా కుదురుతాయి అండి పర్ఫెక్ట్గా నేను కొలతలతో చూపిస్తాను చాలా మందికి చాలామంది ట్రై చేసి కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టారు అక్క సూపర్గా వచ్చింది అనేసి నేను మొన్న బిస్కెట్ కేక్ చేశాను కదా అది కూడా కొంతమంది నాకు పిక్ పెట్టారు అండి సూపర్గా వచ్చింది అక్క సూపర్ అనేసి చెప్పారు అలాగే ఇంకా త్వరలో కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను ఏమేం చేయాలి అనుకుంటున్నాను అది ఒక లిస్ట్ రాసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనేసి ఆలోచన ఉంది అండి ఇంకా ఆలోచన అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను ఇప్పుడైతే నేను ముగ్గు వేయడానికి వెళ్తున్నాను ఓకే మళ్ళీ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకా పదిహేను నిమిషాల తర్వాత నేను కేక్ రెడీ అవుతుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేశానండి చెక్ చేసేసరికి కేక్ ఇప్పుడే మంచిగా పైకి పొంగుతుంది ఫ్రెండ్స్ ఇంకొక టెన్ మినిట్స్ అయితే దాదాపు మనకు కేక్ రెడీ అవుతుంది ఇంకో కేక్ వచ్చేసి నేను ఓటీజీలో చేస్తున్నానండి మా ఓటీజీ నేను ఎలా యూస్ చేసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా త్వరలోనే చూపిస్తాను ఒకరో ఇద్దరు కమెంట్స్లో అడిగారు ఓటీజీ ఎలా వాడుతున్నారు అక్క అనేసి తర్వాత ఇంకో సైడ్ స్టవ్ మీద వచ్చేసి ఈ కేక్ రెడీ చేస్తున్నాను అండి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూశాను ఇంకా చుట్టూ అంచులు అయితే కలర్ చేంజ్ అయ్యాయి అండి పైన ఇది మాత్రం ఇలాగే ఉంది ఫ్రెండ్స్ నాకు దిబ్బ రొట్టెలాగా అనిపించింది అన్నట్టు మంచిగా పైకి పొంగేసరికి మధ్యలో ఫోర్క్తో కానీ చాక్తో కానీ గుచ్చి చూసుకోవాలి అందుకే నేను ఫోర్క్తో గుచ్చు చూసాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అండి ఇంకో దగ్గర కూడా మళ్ళీ గుచ్చి చూసాను అన్నట్టు ఫోర్క్తో అంటే ఇక్కడ కొంచెం అంటుకుంటుంది కదా వేరే దగ్గర ఎలా ఉందో చూద్దామనేసి అలా చూశాను అంతే అండి దాదాపు కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేశాను ఆ వేడికి మనకు కేక్ అనేది రెడీ అవుతుంది ఇంకా ఇది ఓటీజీలో చేసింది అండి పర్ఫెక్ట్ గా వచ్చింది కలర్ కూడా సేమ్ మనకు బయట ఎలా ఉంటుందో అలా వచ్చింది అండి స్పాంజ్ కేక్ వచ్చేసి ఇంకా ఓటీజీలో నేను చాలా డిఫరెంట్ కేక్ ఐటమ్స్ మీకు చూపిస్తూ ఉంటాను బిస్కెట్స్తో కూడా ఆల్రెడీ షేర్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా కేక్ రెడీ అయిపోయింది క్రీమ్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను ఎందుకంటే నైట్ మళ్ళీ ముగ్గులు వేసుకోవడానికి మాకు టైం అవుతుంది అండి అందు గురించి ఇంకా నేను కేక్ క్రీము పక్కన పెట్టేసి తెల్లారి ప్రిపేర్ చేద్దామనేసి అనుకున్నానండి నేను ట్వెల్వ్ తర్వాత కట్ చేయడం లేదు ఎందు గురించి అంటే నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే అవుతుంది ఫ్రైడే రోజు ఎగ్గు తిన్న తర్వాత మనం ఏమంటారు దీపం పెట్టుకోవద్దు కదా అందు గురించి నేను పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మీకు చూపిస్తాను దీపం పెట్టిన తర్వాత కేక్ క్రీము అన్నీ మీకు ఎలా రెడీ చేస్తానో చూపిస్తాను అంతకంటే ముందుగా నేను ముగ్గు వేయడానికి ఇంకా కలర్స్ అన్నీ రెడీ చేసుకున్నాను ఆల్రెడీ ముగ్గులు కూడా వేస్తూ ఉన్నాను అండి ట్వెల్వ్ తర్వాత వేసుకోవాలి అండి ముగ్గు వచ్చేసి మేము టెన్ టెన్ థర్టీకి స్టార్ట్ చేసాము వన్ వరకు వేద్దాం అనేసి అనుకున్నామండి ఎందుకంటే మనం ట్వెల్వ్ లోపు వేసామనుకోండి ఆ రోజు ముగ్గే అవుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ముగ్గే అవుతుంది ట్వెల్వ్ తర్వాత వేసామనుకోండి ఫస్ట్ ముగ్గు అవుతుంది అండి అంటే జనవరి ఫస్ట్ డే ముగ్గు అనేది అవుతుంది కాబట్టి నేను ఎప్పుడూ కూడా ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ వరకు వేస్తానండి ముగ్గు కంపల్సరీ ట్వెల్వ్ దాటేంత వరకు వేస్తాను అన్నట్టు ముగ్గు వచ్చేసి ఎందుకంటే పాశి ముగ్గు అంటారు కదా అందు గురించి అలా వేస్తాను అన్నట్టు ఇంకా నాకు తెలిసిన సింపుల్ రంగోలీ అనేది వేశాను ఫ్రెండ్స్ అసలు చాలా హడావిల్లో వేశానండి అందుకే కొంచెం కరెక్ట్గా రాలేదు అనేసి నాకు అనిపించింది ఇంకా వర్షిత్ కూడా నాకు ఫుల్ హెల్ప్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ లవిత్ వచ్చేసి ఆల్రెడీ పాడుకున్నారు మా వారు వచ్చేసి వేరే పని మీద బయటికి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఇంకా మేము మా వారు వచ్చేసరికి రంగులు వేసుకోవాలి ముగ్గు వేసుకోవాలి అనేసి ఇంకా ముగ్గురు మేమిద్దరం కలిసి ముగ్గులు వేస్తూ ఉన్నాము మా కాలనీలో అందరు వేస్తున్నారండి నైటే వేసుకుంటారు ఎక్కువ శాతం అయితే ఇంకా న్యూ ఇయర్కి అయితే కంపల్సరీ అండి కానీ చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఇలా ముగ్గు వేయడానికి మాత్రం ఎందుకంటే పెద్దగా వేశాను కదా అందుకే నాకు చాలా టైం పట్టింది అన్నట్టు అలా ఇంకా పెద్దగా వేసినందుకు మళ్ళీ సెట్ చేసేసరికి కూడా చాలా అంటే చాలా ఎక్కువ టైం పట్టింది అండి ఇంత టైం పడుతుంది అనేసి నేను అనుకోలేదు అసలు నేను ఏ ముగ్గు వేయాలి అనేది ముందే ఆలోచించి పెట్టుకోలేదు ఫ్రెండ్స్ నాకు మెదట్లో వచ్చింది అట్లే వేశాను అన్నట్టు అందుకే నాకు కరెక్ట్గా రాలేదేమో అనిపించింది డిజైన్ మాత్రం నాకు మరీ ఎక్కువగా నచ్చలేదు అండి నేను వేసిన ముగ్గు వచ్చేసి ఓకే చూడ్డానికి బాగుంది అనేసి అనిపించింది అన్నట్టు ఇంకా కొంచెం డిఫరెంట్గా వేస్తే బాగుండేది అనేది నాకైతే అనిపించింది అండి అలా ఆలోచించాను నేను అది లాస్ట్లో అనిపించింది అండి ఫస్ట్లో అనిపించలేదు ఇంకా విష్ణు చక్రం లాగా అనిపించింది అండి నేను వేసిన ఈ ముగ్గు వచ్చేసి చూసారా ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయింది ఇంకా నేను ఇంగ్లీష్లో రాయదలుచుకోలేదు నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేసి తెలుగులోనే రాద్దాం అనేసి ముందే డిసైడ్ అయ్యాను అందుకే ముందే ఇంకా ఫిల్ అప్ చేశానండి ఇంకా ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయింది నేను మాట్లాడదాము నేను మాట్లాడదాము అనుకున్నాను కాకపోతే ఇంకా అందరూ కొత్త సంవత్సరం వచ్చింది అని టపాసులు పెలుస్తూ ఉన్నారు క్రాకర్స్ కాలుస్తూ ఉన్నారు సౌండ్ బాక్సులు ఇవన్నీ సౌండ్ వినిపిస్తూ ఉంది అందు గురించి నేను మాట్లాడేది రికార్డ్ అనేది కట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు కూడా కొన్ని క్రాకర్స్ కాల్చారు కాకపోతే నేను అది వీడ తీయడం మర్చిపోయాను వర్షత్ ఒక్కడే కాల్చాడు ఎందుకంటే లవిత లేడు కదా అందు గురించి ఇంకా కమలం పువ్వు మొగ్గు కూడా వేశానండి కలర్స్ నింపుదాం అనుకున్నాం కానీ అప్పటికే మాకు వన్ అయింది ఫ్రెండ్స్ అందు గురించి కలర్స్ నింపలేదు పువ్వు మొగ్గు ఎందుకు వేశానంటే నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే కదా అందుకే కమలం వేశాను ఇది వచ్చేసి మా ఇంటి పక్కన ఆంటీ వేసిన ముగ్గు అండి చూసారా భలేగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఆంటీ తనకు వచ్చింది వేసుకుంది అండి నన్ను డిజైన్ వేయమనేసి ఏమీ అడగలేదు అన్నట్టు అందుకే ఇంకా ఆంటీ వేసుకుంది కదా అనేసి నేను కూడా గమనం కూర్చున్నాను ఇంకా ఆంటీ వచ్చేసి మేము స్టార్ట్ చేసిన తర్వాత పాపం నీళ్లు పట్టి తర్వాత పెండతోని అలికి వేస్తుంది అన్నట్టు వీళ్ళు ఎప్పటి నుంచో వేస్తా ఉన్నారు వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు వేసుకున్నారండి ఎవరికి నచ్చిన ముగ్గులు వచ్చేసి వాళ్ళు వేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా మనకు మంచిగా ఉండాలి వేరే వాళ్ళది అట్లా ఉండదని అని అనుకోవాలి కదా అందు గురించి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను రుక్కమాంటలింటికి వెళ్ళాను అన్నట్టు రుక్క వచ్చేసి నేనే డిజైన్ వేసేసి వచ్చాను నా ముగ్గు స్టార్ట్ చేసిన తర్వాత రుక్కమాంటీ వచ్చి అడిగింది అన్నట్టు మాకు కూడా ముగ్గు వేసి రారా డిజైన్ నేను కలర్స్ నింపుకుంటా అనేసి అడిగేసరికి ఇంకా సింపుల్గా ముగ్గు వేసేసి వచ్చేసాను అన్నట్టు డిజైన్ వేసి వచ్చాను ఆంటీ నేను పోయేసరికి కలర్స్ అన్నీ కూడా మంచిగా పెట్టింది ఇంకా కలర్స్ మిగిలాయి మళ్ళీ ఏదైనా వేయమనేసి అడిగింది అన్నట్టు ఇంకా డిజైన్ అందుకే మళ్ళీ కూడా వేశాను హ్యాపీ న్యూ ఇయర్ కూడా నేనే రాశానండి ఆంటీ వాళ్ళకి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి జనవరి ఫస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చాలా కలర్ఫుల్గా కనిపించింది నా ముగ్గు వచ్చేసి నైట్ నాకు ఇంత కలర్ఫుల్గా అనిపించలేదు ఇంత బ్రైట్నెస్గా అనిపించలేదు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ డే అయితే సూపర్ అంటే సూపర్గా అనిపించింది ఇంకా ఈ కమలం పువ్వుకు కూడా పింక్ కలర్ వేస్తే బాగుండు అనేది నాకు అనిపించింది ఫ్రెండ్స్ కాకపోతే నాకు అప్పటికే పెద్ద ముగ్గు వేసేసరికి కాళ్ళు బాగా నొప్పులు వచ్చేసాయి అందుకే చాదగాలేదండి ఈ మధ్యలో ఏంటో ఎక్కువగా చాదనవ్వట్లేదు అందుకే ఇంకా వేయలేదు ఇంకా నేను వేసిన సింపుల్ ముగ్గు అండి ఇది వచ్చేసి ఇంకా ఆంటీ వాళ్ళది కూడా చూసాను అన్నట్టు ఎలా ఉందో మార్నింగ్ చూద్దాం అనేసి ఇంకా ఆంటీ మాత్రం ఈ రోజు మార్నింగ్ లేవలేదు లేకుంటే మార్నింగ్ లేచి పని చేసుకునేది అండి ఇంకా ఇది వీళ్ళు వేసిన ముగ్గు వీళ్ళు రెండు సైడ్లు రెండు గేట్లు ఉన్నాయి కాబట్టి రెండు ముగ్గులు వేశారండి ఇవన్నీ కూడా మా నెక్స్ట్ గల్లీ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ గల్లీలో వేసిన ముగ్గులు అన్ని కూడా వర్షితు ఇంకా మా ఇంటి పక్కన చందన ఉంటుంది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు ఆంటీ వాళ్ళ మనవరాలు వాళ్ళిద్దరూ వాళ్ళ కాలనీలో ఉన్న ముగ్గులన్నీ కూడా వీడియో తీసుకొని వచ్చేసారు నేను ఆ మధ్యలో గణేషుని పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ గల్లీ అన్నట్టు ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ప్రియ వాళ్ళు ఉండే గల్లీ అండి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ లేరు వేరే గల్లీకి చేంజ్ అయ్యారు ఇంకా ఆ కాలనీలో కూడా వర్షితు చందన ఇంకా లవితూ ముగ్గురు కలిసి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చారన్నట్టు ఎందుకు అంటే అందరికి చూపిద్దాము అనేసి చెప్పాడన్నట్టు వర్షితు అందుకే సరే మీ ఇష్టం తీ అనేసి నేను తీసుకొని రమ్మనేసి చెప్పాను ఇంకా నెక్స్ట్ గల్లీలో కూడా ఫుల్ ముగ్గులు వేశారండి కొంతమంది డిజైన్స్ వేశారు కొంతమంది చుక్కల ముగ్గులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా వేశారు ఇంకా వీళ్ళు కూడా ఎక్సలెంట్గా వేశారండి మంచిగా అనిపించాయి కాకపోతే పిల్లలు కదా అంత క్లారిటీగా తీయలేదు ఏదో ఇలా తీసామన్నట్టుగా అన్నట్టు నిమలీలు వేశారు ఇంకా ఫ్లవర్స్ వేశారు రోజ్ ఫ్లవర్స్ కమలం పువ్వు ఎవరికి నచ్చిన డిజైన్ వాళ్ళు వేసుకున్నారండి అంతే కదండి మన ఇష్టం మనకు నచ్చింది మనం వేసుకోవచ్చు కదా ఇది ఫిఫ్టీన్ చుక్కల ముగ్గు అండి పదిహేను చుక్కల ముగ్గు మేము స్కూల్లో చదువుకునేటప్పుడు వేసామన్నట్టు ఆ ముగ్గు నాకు ఇప్పటికీ గుర్తుంది అందుకే ఇది పదమూడు చుక్కల ముగ్గు వీళ్ళందరూ ముగ్గులు చూడగానే నాకు అర్థమైంది అన్నట్టు ఈ చుక్కలు పెట్టి కొంతమంది వేసినవి నాకు తెలుసు అండి ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటున్న గల్లీ అండి అక్కడ కూడా మళ్ళీ వెళ్ళి కొన్ని మంచి మంచిగా ఉన్నాయన్నీ కూడా వీడియో తీసుకుని వచ్చారు ఈ మా పొట్టోళ్ళే నేను వెళ్ళమనేసి చెప్పలేను అలాగని వద్దనేసి చెప్పలేను వాళ్ళే వెళ్ళి తీసుకొని మంచిగా వీడియో తీసుకొని వచ్చేసారు ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది మా కాలనీలో ఎలా జరిగిందో మీ అందరితో షేర్ చేసుకోవాలి కదా అండి అందు గురించి అండి ఇంకా మా కాలనీలో ముందు ఎక్కడో కేక్ కట్ చేశారట అందరూ కలిసి అది నాకు ఎక్కడ వెతికినా కూడా కనిపించలేదు ఫ్రెండ్స్ అందుకే నేను వీడియో తీయలేదు ఇంకా అది కూడా వీడియో పెడితే బాగుండేది అనేసి నాకు అనిపించింది అండి ఇంకా సంక్రాంతి పండగకి ఊరికి వెళ్ళాలి కదా ఊర్లో ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఆలోచించుకోవాలి వీళ్ళు నీట్గా వేశారు అండి ముగ్గు వచ్చేసి కొంతమంది చాలా నీట్గా వేస్తారు ముగ్గులు నేను కూడా అంత పర్ఫెక్ట్గా వేయలేదేమో అనేసి నాకు అనిపించింది అండి కొన్ని కొన్ని ముగ్గులు చూసిన తర్వాత కాకపోతే మనకు నచ్చినట్టు మనం వేసుకోవాలి వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం అనిపిస్తుంది నాకు అందుకే నాకు నచ్చిన నేను డిజైన్ వేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ అండి ఇల్లంతా క్లీన్ చేసుకొని మార్నింగే దీపం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నేను కేక్ క్రీము రెండు రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా చేయకపోవడానికి రీజన్ వచ్చేసి ఇదే అండి మళ్ళీ నైట్ మనం ఎగ్ తిన్నామనుకోండి అది మరుసటి రోజు కిందికే లెక్క వస్తుంది కదా ఫ్రెండ్స్ అందు గురించి నేను దీపం పెట్టిన తర్వాత ఇంకా కేక్ రెడీ చేద్దాము అప్పుడే కట్ చేద్దాము అనేసి అనుకున్నాము అందరూ ట్వెల్వ్ తర్వాత కట్ చేస్తారు కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ డే రోజు కట్ చేసామండి ఇంకా ట్వెల్వ్ తర్వాత అంటే కూడా జాన్వరి ఫస్ట్ అవుతుంది కదా మనం జాన్వరి ఒకటిలో ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా అదే న్యూ ఇయర్ కిందకే వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కొంచెం గట్టిగా అయిపోయాయి కింద ఫ్రిడ్జ్లోనే పెట్టాను ఇంకా తీసి పక్కన పెట్టాను పది నిమిషాల ముందు చూసారా అలాగే ఉన్నాయి అండి నేను వీటిని ఏమీ చేయలేదు ఇంకా నైట్ వచ్చేసి చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా టైర్డ్ అయిపోవడం కంటే మెయిన్గా వచ్చేసి నాకు నెక్స్ట్ డే ఫ్రైడే అనేసి ఆలోచించాను అన్నట్టు గురించి ఇంకా అలా చేశానండి ఈ ఒపీనియన్ ఎంతమందికి నచ్చింది అనేది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ డే కూడా మంచిగా ఉంది అండి కేక్ అట్లాగే ఉంది అసలు ఏం ఖరాబ్ కాలేదు ఫ్రిడ్జ్లో పెట్టాము కదా బయట ఉన్నా కూడా ఏం ఖరాబ్ కాదు కానీ చీమలు పడతాయేమో అనేసి నేను లోపల పెట్టేశాను అంతే అండి ఈ బేసిక్ కేక్ మాత్రం చాలా ప్లఫ్ఫీగా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చేయనంత ప్లఫీగా వచ్చింది ఈ కేక్ బీటర్తో చేసేసరికి ఇలా వచ్చిందేమో అనేసి నాకు అనిపించింది అన్నట్టు ఇంకా ఇది చుట్టూ కట్ చేద్దాము బ్లాక్గా ఉన్నది అనేసి నేను అన్నాను కాకపోతే మా వారేంటంటే వద్దు అనేసి చెప్పారన్నట్టు ఓన్లీ మధ్యలో ఎక్స్ట్రాగా ఉంది కదా అండి పైన అది మాత్రమే తీసేస్తున్నానండి స్పాంజ్ కేక్ వచ్చేసి దాన్ని మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చు ఇంకా మా వారే కట్ చేసారండి ఇది మొత్తం కూడా ఇంకా కట్ చేసి పక్కన పెట్టేశారు ఇంకా చూసారా ఫ్రెండ్స్ మనకు స్పాంజ్ కేక్ ఎలా ఉందో ఇప్పుడు దీన్ని మనం రెండు పీసుల్లాగా చేసుకోవాలి అండి అలా రెండు పీసుల్లాగా చేసుకోవాలి అంటే ఫస్ట్ కట్ చేసుకోవాలి కదా ఇంకా ఇలా రెండు పీసుల్లాగా కట్ చేసామండి మనం ఇంట్లోనే ఈజీగా కేక్ చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ చేసుకోవాలి అండి నేను నార్మల్ కేక్ చేశాను ఏమంటారు పైనాపిల్ తర్వాత స్ట్రాబెర్రీ ఇవన్నీ యూస్ చేసి చేస్తారు కదా ఆరెంజెస్ ఆరెంజెస్ యూజ్ చేసి చేస్తారు కదా అండి ఈ సీజన్లో వచ్చేసి ఆ కేక్ కూడా మీకు త్వరలోనే చూపిద్దాము అనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది సూపర్గా ఉంటుంది అండి ఆరెంజ్ కేక్ ఇప్పుడు మనం దీనికి స్ప్రెడ్ చేయాలి కదా అండి షుగర్ వాటర్ దానికోసం మళ్ళీ స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒక స్పూన్ షుగర్ వేసి దాల్చిన చెక్క వేసానండి ఇది వచ్చేసి మనకు కేక్ మధ్యలో ఏమంటారు సిరప్ లాగా వస్తుంది కదండి కేక్ తినేటప్పుడు కూల్ కేక్ తినేటప్పుడు మనకు ఏమంటారు వాటర్ లాగా వస్తుంది కదా తినేటప్పుడు మధ్య మధ్యలో అది ఇది అండి రెడీ చేసుకున్న మెథడ్ వచ్చేసి నాకు కరెక్ట్గా చెప్పడానికి రావట్లేదు కానీ ఇది మనం షుగర్ సిరప్ లాగా యూజ్ చేస్తారన్నట్టు దాల్చిన చెక్క వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ దాల్చిన చెక్క పౌడర్ కానీ దాల్చిన చెక్క కానీ వేయండి నేనైతే వేశాను ఇది ఆల్రెడీ నేను ఇది వరకు ట్రై చేసిన కేకే అండి కాకపోతే ఇది మనం సింపుల్గా ఇంట్లోనే చేసుకునే కూల్ కేక్ అండి ఇది ఏ రకమైన కేక్ అనేది నేను మీకు పర్ఫెక్ట్గా చెప్పలేదు ఇంకా నేను త్వరలోనే మనం కేక్ రెడీ చేసుకోవడానికి యూస్ చేస్తారు కదా అండి ఇట్లా తిప్పడానికి అది కూడా తీసుకుందాము అనే ఆలోచన ఉంది అండి నాకు ఇప్పుడు మనం సిలికాన్ బ్రష్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ బ్రష్తో ఈ షుగర్ సిరప్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా వేసుకోవాలి అండి మరీ ఎక్కువగా వేయకూడదు అలాగని మరీ తక్కువగా వేయకూడదు అండి మనం వేసుకున్నంత వేసుకుంటే సరిపోతుంది అండి మనకు కూల్ కేక్ కట్ చేసినప్పుడు బయట ఎలా ఉంటుందో బేకరీలో అలా వచ్చేంత వరకు వేసుకోవాలి ఇంకా క్రీమ్ కూడా చూసారా మంచిగా అలాగే ఉంది అండి నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అండి ఈ చాక్ వచ్చేసి నాకు మీషోలో తీసుకున్నాను కదా కేక్ బీటర్ పాటే వచ్చింది అండి చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఈ చాక్తో నేను చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి నేను న్యూ ఇయర్ రాకముందు నుంచే అనుకుంటున్నాను కేక్ ఈసారి కంపల్సరీ చేసి పెట్టాలి అందరికీ చూపెట్టాలి అనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు అనేవాళ్ళ గృహప్రవేశం లేదనుకుంటే నేను క్రిస్మస్కి కూడా అందరికీ కేక్ చేద్దాము అనేసి అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అలా అయితే సూపర్గా ఉంటుంది కదా ఎందుకంటే కేక్ రెసిపీస్ చేయడం నాకు ఇష్టం అండి నాకు కేక్స్ కూడా బాగా కుదురుతాయి ఇంకా ముందు ముందు చాలా ప్రయోగాలు చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను కేక్స్ పైన అలాగే ఇంకొకటి పెట్టానండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నది ఉంది కదా బేసిక్ కేక్ అది కూడా పెట్టాను పెట్టి దీన్ని కూడా సేమ్ మనం షుగర్ సిరప్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కూడా క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి అండి ఇది వచ్చేసి మా వారు చేస్తూ ఉన్నారు ప్రాసెస్ మా వారు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను చెప్తా ఉన్నాను ఎందుకంటే మా వారు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు నాతో పాటు అందు గురించి అండి ఇంకా క్రీమ్ వచ్చేసి అలాగే ఉంది ఫ్రెండ్స్ ఏమీ చేంజ్ కాలేదు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల క్రీమ్ అంతా కూడా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అండి చూసారా ఫ్రెండ్స్ మనకు ఒక్క బీటర్ ఉంది అనుకోండి ఇంట్లోనే క్రీము కేక్ అన్నీ చేసుకోవచ్చు ఇంకా నాకు ఇది సెకండ్ టైము థర్డ్ టైము నేను ఇలా చేయడం కాకపోతే క్రీమ్ చేసుకోవడం మాత్రం ఇది సెకండ్ టైం అండి నేను బయట కొనుక్కొచ్చేదాన్ని అంత ముందుకు ఆల్రెడీ మీకు చూపించాను పైనాపిల్ కేక్ చూపించాను అనుకుంటా చాలా సార్లు అది చాలా ఫేమస్ అయిపోయింది అండి పైనాపిల్ కేక్ వచ్చేసి చాలా మంది చూసి బాగుంది అన్నారు అలాగే ఈ కేక్ రెసిపీ కూడా మీ అందరూ చూడాలి అనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది నా చేతిలో నేను చేశాను కదా అండి క్రీము కేకు అంతా కూడా అందుకే దీనికి కూడా మంచిగా వ్యూ రావాలి అనేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ బ్లెస్సింగ్స్ అందరి కూడా నాకు కావాలి అండి కంపల్సరీ ఇంకా సిలికాన్ బ్రష్ కూడా మా వారు యూజ్ చేస్తున్నారండి మనకు సిలికాన్ బ్రష్లు వచ్చేసి రెండు వస్తాయి కదా ఇంకా మా వారు కూడా మంచిగానే చేశారు నీట్గా చేశారండి కొద్దిగా ఇంకా కొంచెం నీట్గా వస్తే బాగుండు అనేసి నాకు అనిపించింది కాకపోతే మనకు కింద వచ్చేసి తిప్పేది ఉంది అనుకోండి కరెక్ట్గా వస్తుంది ఇంకా పైన వచ్చేసి నేను ఫుడ్ కలర్ కొంచెం యూజ్ చేస్తున్నానండి ఆరెంజ్ ఫుడ్ కలర్ వచ్చేసి ఇది క్రీమ్కి పైన నేను పేరు రాయడానికి ఇది యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర వచ్చేసి పింక్ కలర్ లేదు అండి అందు గురించి నేను ఇది యూజ్ చేస్తున్నాను నాకు దీనికి బదులు రెడ్ కలర్ యూజ్ చేస్తే బాగుండు అనేసి ఆలోచన ఎక్కువ వచ్చింది అందుకే ఇంకా తర్వాత ఏం చేయలేదండి ఫుడ్ కలర్ కలిపిన తర్వాత మా వారు దీన్ని వచ్చేసి మన దగ్గర ఇంకా కేక్ కావాల్సిన ఐటమ్స్ ఏవి లేవు కదా అనేసి పేపర్ కట్ చేసి పేపర్తో అంటా ఉన్నాడు అండి ఇలాగా అసలు మనం కేక్స్ చేయడం ఒక్కసారి అలవాటు అయింది అనుకోండి ఇంకా ఎప్పుడు చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అందు గురించి నేను త్వరగా కేకులు బాగా నేర్చుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నాను అండి కేకులు చేయాలి అంటే కేక్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇంట్లోనే ఉంచుకోవాలి అండి అప్పుడు మనకు పర్ఫెక్ట్ కేక్ అనేది బేకరీలో లాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది నేను తప్పకుండా పాటించాలి ఇంకా తప్పకుండా చేయాలి కూడా అలాగే డైలీ ఒక రెసిపీ కూడా వస్తుంది మీకు ఈవినింగ్ అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది మీకు టూ త్రీ డేస్ బ్యాకే వచ్చేది వీడియో కాకపోతే నాకు అన్నయ్య వాళ్ళ ఇంట్లో దిగిన వీడియోసే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో వచ్చేసి లేట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి అందరికీ కూడా సారీ అండి అలాగే నాకు అందరు కూడా ఈరోజు బర్త్డే విషెస్ చెప్పారు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నా బర్త్డే లాగా వచ్చేసి టూ డేస్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మా వారు ఈసారి బర్త్డేకి నేను ఊహించని ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇచ్చారు అండి అది నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది మాత్రం చాలా సింపుల్గా చేసుకునే ఈజీ కేక్ రెసిపీ అండి కాకపోతే ఇంకా పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఉంటే అనేసి నాకు అనిపించింది ఇది క్రీమ్ వచ్చేసి వెరైటీగా ఉంది అండి ఎల్లో కలర్ ఇందులో కలిసినట్టు ఉంది అన్నట్టు మా వారు తనకు నచ్చినట్టు డిజైన్ వేశారు చూసారా ఎలా వేశారో మా వారు ఇంకా కొంచెం కలర్ఫుల్గా రావడానికి నేను టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేశానండి గ్రీన్ కలర్ తర్వాత రెడ్ కలర్ ట్రూటీ ఫ్రూటీ ఉన్నాయి నా దగ్గర వాటితో గార్నిష్ చేశాను ఇలా సింపుల్గా కూడా మనం ఇంట్లో గార్నిష్ చేసుకోవచ్చు కదా అందు గురించి ఇలా గార్నిష్ చేశానండి కేక్ రెడీ అయిపోయింది చూడండి దీని ఒక టెన్ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ మినిట్స్ కాదు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలి అండి అప్పుడు మనకు కూల్ కేక్ రెడీ అయిపోతుంది ఇది సింపుల్గా చేసుకునే కూల్ కేక్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను నేను ఈజీ కేక్ మేతర్ రెసిపీ అండి ఇది నేను చేసిన కేక్ వచ్చేసి ఓకే

ഇത് 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 ഇത്

ఫ్రెండ్స్ కేక్ వచ్చేసి సూపర్గా వచ్చిందండి బీటర్ తో చేశాను దీన్ని కూడా స్పాంజ్ కేక్ అందుకే మంచి ప్లఫీగా వచ్చింది కేక్ ఓకే ఇప్పుడు చూడండి సూపర్ ఉంది 就那位，哎，不是。